తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున శ్రీవారికి సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలను యథావిధిగా జరిపి అనంతరం బంగారు వాకిలి ఉందున్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై ఘంటా మండపంలో కొలువుదీర్చారు. స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం ఆలయంలో నిర్వహించడం జరిగింది. మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే హారతి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు.